హాయ్ హలో నమస్తే, నేను మీ వినీషా. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే అక్కడున్న గంట ఐకాన్ ఉంటుంది కదండి, అది కానీ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి. సో ఇవాళ నా వీడియో ఏంటంటే, గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదండి, అలా జీరో బడ్జెట్ గ్రో బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేశాను. అంతకన్నా ముందు మా గార్డెన్ అలా లుక్ చేయండి. సో ఇవి పాలకూర, అంతకుముందు చూసిందేమో చిక్కకూర అండి, అండ్ నౌ ఇది తోటకూర. సో ఇవాళ తోటకూర కట్ చేసేసుకొని కూర వండేసుకున్నాము, సూపర్ టేస్టీ ఉంది. ఎంతైనా మన గార్డెన్లో కర్రీస్ ఒక రేంజ్లో ఉంటాయి కదండి, అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది అనుకుంటాము ఏముంది ఎక్కడదైతే ఏముంది అని చెప్పి. మేబీ ఆ సాటిస్ఫాక్షన్ వల్ల ఆ టేస్ట్ వస్తుందో, లేకపోతే మన ఇంట్లో వండిన కూరగాయలకి నిజంగానే టేస్ట్ ఉంటుందో తెలియదు, కానీ ఒక రకమైన ఒక మంచి టేస్ట్ ఆ తిన్నప్పుడల్లా మనది అని ఒక ఫీలింగ్ సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ గార్డెన్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో ఈ ఫ్లేక్ ఉన్న వాళ్ళు కొంచెం అలా ప్లేస్ క్రియేట్ చేసుకొని ఇలా ట్రై చేయండి. నేను ఇవాళ చేసే గ్రో బ్యాగ్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీకు మళ్ళీ కుండీలు కొనాల్సిన అవసరం కూడా లేదు. సో మీ అందరి కోసం నేను ఇలా ట్రై చేశాను. అండ్ మా మమ్మీ అయితే తోటకూర కట్ చేస్తుందండి, కట్ చేయటం అండి. యాక్చువల్లీ ఇది నిన్నటి వీడియో. సో ఏంటంటే నిన్న కట్ చేసి వాష్ చేసి పెట్టేస్తే అది కొంచెం మంచిగా అయిపోతుంది కదా, లేకపోతే కూర వండేటప్పుడు అంతా వాటర్ ఉంటుంటే మా అమ్మకి నచ్చదు అనమాట. సో ఒకరోజు ముందే కోసేసి అలా పక్కన పెట్టేసుకుంటుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి కర్రీ చేసేస్తుంది. సో అప్పుడు మంచిగా వస్తుంది అనమాట తోటకూర కర్రీ. సో మీరు కూడా ట్రై చేయండి, అప్పటికప్పుడు వండుకోవడం కంటే ఈ తోటకూరని మాత్రమే ఇలా చేయండి, వేరే వెజిటబుల్ లీఫీ వెజిటబుల్స్ అలా చేయకండి. వేరే వాటి అయితే ఎప్పటికప్పుడు వండుకుంటేనే బెటర్ ఐ గెస్ అని నా ఫీలింగ్, నాకు తెలీదు. ఇఫ్ మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా మా మమ్మీ హార్వెస్టింగ్ అయితే అయిపోయింది, అండ్ ఇది మా బచ్చల కూర అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంటుంది. పప్పులో వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది లేడీస్కి చాలా అంటే చాలా మంచిదండి బచ్చల కూర, ఎస్పెషల్లీ గర్ల్స్ లేడీస్కి చాలా మంచిది అంటారు. అండ్ నాకు చాలా నచ్చుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఈ బచ్చల కూర టేస్ట్ బాగుంటుంది, వేరే బచ్చల కూర కంటే ఇది బాగుంటుంది. దీన్ని ఏదో బచ్చలు అంటారండి, నేనైతే జంబో బచ్చలు అంట, బికాస్ దీని ఆకులు అలా వదిలేసామంటే అయితే ఇస్తిరాకులు అంత పెద్దగా అయిపోతాయి. అండ్ చుక్కకూర కూడా కట్ చేసాము, అండ్ చుక్కకూర పప్పులో వేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి కట్ చేసాము, అలా పసక్ చేసాము. అండ్ సరే, ఈ గార్డెన్ వ్యూ అయితే ఇంకటితో ఆపేస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి, బట్ ఆ వీడియో చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పి ఆపేసా. అండ్ నేను ఎప్పటి నుంచో ఇప్పుడు చెట్టేసిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నా అండి, కాశీరత్నం పూలు ఎలా పూస్తాయా అని చెప్పి, ఎట్టకేలకి ఇవాళ పూసాయి. సో బట్ ఏంటంటే అవి చాలా ఎక్కడో హైట్లో పూసాయి, వాటిని క్యాప్చర్ చేయడం నాకు చాలా కష్టమైపోయింది. సంహౌ అయితే తీసుకున్నా, నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ అనిపించింది కాశీరత్నం ఫ్లవర్స్. అండ్ ఫస్ట్ ఎలా అంటే ఒక ప్లేట్, సో మనకి గ్రో బ్యాగ్ ఎంత బేస్ అయితే కావాలో అంత పెద్ద ప్లేట్ తీసుకొని ఒక సర్కిల్ గీసేసుకోండి, అండ్ ఆ సర్కిల్ అంతా కట్ చేసుకోండి. సో ఇది డబుల్ లేయర్ ఉంటే బెటర్ అండి, సింగిల్ లేయర్ కంటే డబుల్ లేయర్ ఉందనుకోండి అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో ఆ రెండు లేయర్స్ అటు ఇటు అవ్వకుండా వాటికి చుట్టూ కుట్లేస్తున్నా ఫస్ట్. సో నేనైతే హ్యాండ్తో వేస్తున్నా, మీ ఇంట్లో మిషన్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది, ఆ కుట్టు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నాకు కుట్టడం కొంచెం కొత్త, అండ్ ఆ సూది కూడా కొంచెం పెద్దగా ఉండే వరకు కష్టాలు పడి కుట్టేశాను. అండ్ ఇప్పుడు ఆ రౌండ్ది ఉంటుంది కదా అండి, అండ్ రిమైనింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ని బోత్ సైడ్స్ కట్ చేసుకొని ఇట్లా పొడవుగా పరిచేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఆ గ్రో బ్యాగ్కి ఆ రౌండ్గా ఆ బ్యాగ్ని కుట్టేయడమే అండి. సో అప్పుడు ఏంటంటే ఒక సిలిండ్రికల్ షేప్ వచ్చేస్తుంది, లైక్ మనకు ఒక బ్యాగ్ షేప్లో వచ్చేస్తుంది కదా. సో ఆ తర్వాత ఆ ఉన్న సైడ్ ఉంటుంది కదండి, ఆ సైడ్ కూడా కుట్టేసుకున్నామంటే అంతే సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు నేను చేత్తో కుడుతున్నాను కాబట్టి కొంచెం కష్టమవుతుంది అయిను, అండ్ కొంచెం హడావుడిగా కుడుతున్నా, నేను నయం చేస్తే హడావుడిగా ఆ సూది ఊడిపోతుంది, సూదిలో దారం ఊడిపోతుంది. హడావుడి ఎందుకంటారో, నాకేమో కాల్ టైం అయిపోతుందండి. సో మళ్ళీ కాల్కి లేట్ అయితే ఊరుకోరు కదా ఆఫీసులో, అందుకను నా తొందరలో అలా కుట్టేశాను. సో నా అపీరెన్స్ మాత్రం ఇగ్నోర్ చేయండి, ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎట్లాంటి అట్లా కూర్చున్నాను.
సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టే బ్యాగ్కి ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ సైడ్ ఏంటంటే కొంచెం ఫోల్డ్ చేసుకుంటండి సో దట్ ఇట్ విల్ బీ స్ట్రాంగ్. సో ఇవన్నీ మిషన్ అనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. జస్ట్ ఒక రౌండ్ కట్ చేసుకొని దాని చుట్టూ ఆ బ్యాగ్ రిమైండ్ రెస్ట్ ఆఫ్ ది బ్యాగ్ దాని చుట్టూ వేసుకుంటేస్తే చాలా ఈజీగా గ్రో బ్యాగ్, అసలు జీరో బడ్జెట్. అండ్ మన ఇంట్లో అందరి ఇళ్ళలో రైస్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, ఇంకా ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే ఆఫ్కోర్స్ ఇంకా చెప్పక్కర్లేదు చాలా ఉంటాయి. లేదు అంటే నార్మల్గా మనం 25 kg బ్యాగ్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కదండి, సిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి ఈ బ్యాగ్స్. ఒకవేళ లేదు అనుకుంటే ఈ బ్యాగ్ కాస్ట్ 5 rupees ఉంటుందండి మహా, అంటే ఎక్కడ షాప్లో అయినా తీసేసుకోవచ్చు, అక్కడి నుంచి తీసుకొని ఇలా కుట్టేసుకోండి. సింపుల్, మనం కుండి కొనక్కర్లేదు, ఏం కొనక్కర్లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. నార్మల్గా కుండి అంటే మినిమం 100 ఉంటుంది కదండి ఎక్కడైనా. సో అండ్ ఈ గ్రో బ్యాగ్స్ ఏంటంటే లైక్ సీజనల్ ప్లాంట్స్, సీజనల్ ఫ్రూటింగ్స్ సీజనల్ ఉంటాయి కదండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొరకాయ బీరకాయ అనుకోండి, అవి సీజనల్ ప్లాంట్స్, వాటి లైఫ్ స్పాన్ వచ్చి 6 months ఉంటాయి. సో అలాంటివి మాత్రమే ప్రిఫర్ చేయండి అండ్ పర్మనెంట్ ప్లాంట్స్ మాత్రం పెట్టుకోకండి, బికాస్ ఇవి బ్యాగ్స్ కదా ఎంతైనా మనం ఎండలో పెడతాం, వర్షం వస్తుంది ఎండకి వానకి తడిసి మహా అంటే 7 to 8 months సారీ 1 year వరకు ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ దట్ బ్యాగ్, మనం తీసుకునే బ్యాగ్ ఎంత స్టామినా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ఎక్కువ లైక్ టెంపరీ ప్లాంట్స్ కోసం మాత్రమే యూజ్ చేయండి. సో వాటి కోసం మనం మళ్ళీ పర్మనెంట్ కుండీలు ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అని చెప్పి నేను ఇలా బ్యాగ్స్ అయితే రెడీ చేసుకున్నాను. యా ఇలా బ్యాగ్ని కుట్టిన తర్వాత రివర్స్ ఫో తీసేసి ఒక రెంట్ బైండింగ్ వైర్ ఉంటుంది కదండి, బైండింగ్ వైర్ని లోపల పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే అంతే. మనకి మంచిగా అందంగా ముచ్చటగా ఉండే గ్రో బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది అలా రోజుకు ఒకటి కుట్టేసుకోండి రోజు. ఆఫ్కోర్స్ అంటే నాకు వర్క్ ఉంది కాబట్టి నేను ఒకటే స్టిచ్ చేశాను, మీకు వర్క్ లేదు ఇఫ్ యూ ఆర్ ఫ్రీ అనుకుంటే ఒక 2-3 కుట్టేసుకోవచ్చు ఈజీగా, అండ్ మిషన్ అంటే ఇంకా ఈజీ మన ప్రాసెస్. సో ఇలా అయితే నేను డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో అయితే తీసుకున్నాను, షేప్స్ అంటే సైజెసే అన్నమాట. సో మనం బేస్కి తీసుకున్న ప్లేట్ని బట్టి అలా సైజ్ వస్తుంది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్లాన్స్ పెట్టాక. సో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.